రైతు సోదరులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న రైతులందరికీ ధన్యవాదాలండి. సో ఈరోజు ఈ వీడియోలో మనమైతే ఈ బాయర్ కంపెనీకి చెందిన ప్లానోఫిక్స్ గురించి అయితే పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామండి. సో మనకి ఈ ప్లానోఫిక్స్ అనేది మనకు ఒక ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అండి. ఈ ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్ అంటే ఏంటి, ఈ పీజీఆర్ అని పిలుస్తుంటారు చాలా మంది అయితే. ఈ పీజీఆర్ అంటే ఏంటి, అలాగే మనకు ఈ ప్లానోఫిక్స్ అనేది మనకు మార్కెట్లో ఎంత ధరకు లభిస్తుంది, అలాగే మనకు పంటలలో ఏ పంటలలో వాడుకోవాలి, సో పంటలలో ఏ టైంలో మనకు ప్రధానంగా అయితే దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడడానికి అవకాశం లేదండి. సో మనకు ప్రధాన స్టేజ్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది, ఎప్పుడు వాడుకోవాలి, దాంతో పాటు మనకు ఇది మనకు డోసు ప్రధానంగా రైతులకు ఉన్న ప్రధాన డౌట్ ఏంటంటే ఈ ప్లానోఫిక్స్లో ఎంత డోసులో వాడుకోవాలి అనే డౌట్ అయితే ఉంటుంది. సో మనకు ఈ వీడియోలో అయితే డోస్ కూడా క్లారిటీ అయితే చేస్తాను. సో మనకు దీంతో పాటు మనకు ఎంత ధరకు లభిస్తుంది, అలాగే ఏ పంటలలో ఎలాంటి ఇది మనకు ఈ పత్తి లేదా వివిధ పంటల్లో మనకు ఎలాంటి దిగుబడి అనేది ఏ విధంగా పెరుగుతుంది దీన్ని స్ప్రే చేయడం వల్ల అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. దీంతో పాటు మనకు దీని కాంబినేషన్లో ఏ మందులు వేస్తే మంచిగా రిజల్ట్ రావడానికి ఆస్కారం ఉంటుంది అనే దాని గురించి కూడా మీకు ఈ వీడియోలో అయితే ఈ ప్లానోఫిక్స్ గురించి పూర్తి సమాచారం మీకు ఎవరు చెప్పిన విధంగా అయితే ఈ పూర్తి సమాచారం అయితే నేను అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే వీడియోని చూస్తున్న వాళ్ళు అయితే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా అయితే చూడండి, ఎందుకంటే ఇది ప్లానోఫిక్స్ అయితే వాడని వాళ్ళైతే చాలా జాగ్రత్తగా వాడుకోవాల్సి ఉంటుంది కాబట్టి పూర్తిగా అయితే చూడండి. అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్క రైతన్న అయితే మీకు ఈ వీడియోలో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంది అనిపిస్తే ప్రతి ఒక్కరు లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రోత్సాహంగా అయితే ఉంటుంది. వీడియోలోకి అయితే వెళ్దాం. మొదటగా అయితే ఈ ప్లానోఫిక్స్ లో ఈ బేర్ వారి ప్లానోఫిక్స్ లో అయితే మనకు ఇది ప్లాంట్ గ్రోత్ రెగ్యులేటర్. సో ఇందులో మనకు టెక్నికల్ ఏంటి అనేది ముందుగా అయితే తెలుసుకుందాం. ఇందులో టెక్నికల్ వచ్చి మనం మొదటగా అయితే ఆల్ఫా నెథలిక్ అసిటిక్ యాసిడ్ అనేది మనకు 4.5% అనేది ఉండడం జరుగుతుంది. ఈ ఆల్ఫా నెథలిక్ అసిటిక్ యాసిడ్ అనేది ఏ విధంగా పనిచేస్తుందంటే మనకు మొక్కల నుండి వెజిటేటివ్ గ్రోత్ అనేది గ్రోత్ అనేది ఆగి మంచిగా సైడ్ బ్రాంచెస్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. దీన్ని ఏ పంటలలో వాడాలని తెలుసుకున్నాం. ఈ బయర్ వారి ప్లానోఫిక్స్ అయితే మనం ఏ పంటలలో వాడాలని తెలుసుకున్నట్లయితే దీన్ని మనము పత్తి, మిరప, వంకాయ, టమాటా, వివిధ అన్ని రకాల కూరగాయ పంటల్లో అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ప్రధానంగా అయితే ఈ ప్లానోఫిక్స్ అయితే ఈ పంటలలో ఎప్పుడు పడితే అప్పుడు వాడడానికి లేదండి, సో ఒక టైంలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది. సో ప్రధానంగా అయితే మనం ఇప్పుడు ఏ ఏ టైంలో వాడుకోవాలంటే పత్తి పంటలో అనేది మనకు 60 రోజులు పైబడిన పత్తి పంటలో అయితే వాడుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా అయితే మనకు ఈ చాలా మంది రైతులు అయితే మొక్క పెరుగుదలకు గ్రోత్ ప్రమోటర్స్ అయితే ఎక్కువగా వాడుతుంటారు మొక్క పెరుగుదలకు. సో ఆ మొక్క పెరుగుదల విపరీతంగా పెరిగి ఈ పూత పిందెలు అనేది రాకోకుండా, కాపు అనేది లేకోకుండా విపరీతంగా పెరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా మనకు ఇది ఏ విధంగా పనిచేస్తుందంటే మొక్క పెరుగుదలను ఆపి మనకు సైడ్ బ్రాంచెస్ అనేది పక్క కొమ్మలు అనేది అధికంగా వచ్చి పూత పిందెలు అనేది దగ్గర దగ్గర వచ్చే విధంగా అయితే ఈ ప్లానోఫిక్స్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో దీన్ని మనం ఈ వెజిటేటివ్ గ్రోత్ అనేది ఆపే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. ఈ గ్రోత్ అనేది అధికంగా వచ్చే టైంలో అయితే కాపు లేకుండా గ్రోత్ అనేది ఎక్కువగా ఉన్న సమయంలో ఈ గ్రోత్ అనేది ఆగి మనకు సైడ్ కొమ్మలు వచ్చి పూత పిందె అనేది అధికంగా వచ్చి వాటిని రాలనీయకుండా పనిచేసే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది. సో మనకి ఈ ఆల్ఫా నెథలిక్ యాసిడ్ అనేది ఇందులో ఉంది కాబట్టి మనకు ఇది ఒక హార్మోన్ హార్మోన్ లోపం ఉన్నా కూడా ఇది సమర్థవంతంగా అయితే పనిచేసే విధంగా అయితే ఇది బేర్ వారి ప్లానోఫిక్స్ అయితే పనిచేయడం జరుగుతుంది. సో ఇది ఆ మొక్కకు కావాల్సిన హార్మోన్స్ అనేది అందిస్తుంది. సో దీన్ని మనం ఒక ఎకరానికి వచ్చి ఎంత డోసేజ్ లో వాడుకోవాలి. సో ప్రధానంగా అయితే రైతులకు ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే డౌట్ ఏంటంటే ఈ ప్లానోఫిక్స్ అయితే ఎంత డోస్ అయితే వాడుకోవాలని ఉంటుంది. సో ప్రధానంగా అయితే మనం ఒక ఎకరానికి వచ్చి దీన్ని 30 నుంచి 40 ఎంఎల్ కంటే మించకూడదన్న, ఇంతకు మించి మీరు 40 ఎంఎల్ కంటే ఎక్కువ వేశారనుకో మీ పంటలో ఉన్న మొత్తం పూత కానీ పిందె కానీ మొత్తం రాలిపోయే విధంగా అయితే ఇది చేస్తుంది. సో ప్రతి ఒక్కరు అయితే ఏ పంటలలోనే మిరప పంటలో కూడా మీరు ఈ 30 నుంచి 40 ఎంఎల్ లోపే స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం ఒక 20 లీటర్ల నీటికి తైవాన్ పంపకు అయితే మనము 3 నుంచి 4 ఎంఎల్ మాత్రమే కలిపి స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. 20 లీటర్ల నీటికి 3 ఎంఎల్ చేసుకోండి. సో పంట ఎక్కువగా పెరిగింది అనుకుంటే 4 ఎంఎల్ అంతకు మించి స్ప్రే చేసుకోవద్దండి. సో ఈ విధంగా అయితే మీరు దీన్ని అయితే స్ప్రే చేసుకోండి. దీనికి మనం దీని ఎంత ధరకు లభిస్తుంది మనకి ఈ ప్లానోఫిక్స్ అనేది, ఈ మనకు ఇది వివిధ మార్కెట్లలో అయితే మనకు ఈ ప్లానోఫిక్స్ అనేది మనకు ఒక 30 ఎంఎల్ ధర వచ్చి మనకు 60 నుంచి 100 రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది. మనకు మహా అంటే 100 రూపాయలు అనుకోవచ్చు, 100 రూపాయల లోపే దొరికే అవకాశం ఉంటుంది ఈ బేర్ వారి ప్లానోఫిక్స్ అయితే. సో మనకు మార్కెట్లో అయితే 100 ఎంఎల్ ధర మనకు 120 రూపాయలు చూపుతుంది. సో మనకు ఈ మార్కెట్లో అయితే ధర అనేది వ్యత్యాసాలు అయితే ఉంటాయి. సో దీన్ని మీరు వాడేటప్పుడు అయితే ప్రతి ఒక్క రైతు అయితే జాగ్రత్తలు పాటించి స్ప్రే చేసుకోవాలి, ప్రధానంగా అయితే డోస్ విషయంలో. సో మనకు ఈ గ్రోత్ అనేది ఎక్కువ పెరిగిన వాళ్ళే కాకుండా మీకు ఎవరైతే
పూత మా పత్తి పంట లేదా మిగతా మిరప పంటలో కాపు అనేది లేదు అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా అయితే దీన్ని స్ప్రే చేసుకోండి. మొక్క కొన్ని రోజులు ఒక వారం రోజులు మాత్రమే గ్రోత్ ఆగి మళ్ళీ గ్రోత్ అనేది యథావిధిగా అయితే పెరగడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు అయితే ఈ ప్లాన్ ఫిక్స్ ని పత్తి మిరప వివిధ కూరగాయ పంటల్లో అయితే వాడుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ప్రధానంగా అయితే పత్తి పంటలు ఉన్నాయి కాబట్టి పత్తి పంటకు సంబంధించి మాత్రమే చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ మిరప పంట ఈ స్టేజ్కి వచ్చే టైం మిరపకు సంబంధించి కూడా వివరించడం జరుగుతుంది. సో దీని కాంబినేషన్లో అయితే ఈ బేర్ కంపెనీకి చెందిన ప్లాన్ ఫిక్స్ కాంబినేషన్లో అయితే ఈ పత్తి పంటలో అయితే మనకు బోరాన్ లోపం వల్ల కూడా మనకు పూత పిండి అనేది రాలుతుంది. కాబట్టి ఈ బోరాన్ అనేది ఒక 250 గ్రాములు వేసుకోండి. దాంతోపాటు మనకు ఎన్పీకే వాటర్ సాల్యుబుల్ ఫర్టిలైజర్ అయినా 13045 అయినా కూడా దీంట్లో కలిపి స్ప్రే చేసుకోండి. మంచి రిజల్ట్ అయితే రావడానికి ఆస్కారం ఉంటుంది. వచ్చిన పూత అనేది ఏర్పడిన పూత ప్లానోఫిక్స్ వల్ల ఏర్పడిన పూత మొత్తం రాలిపోకోకుండా ఈ మూడు సమర్థవంతంగా అయితే పనిచేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరైతే ఈ ప్లానోఫిక్స్ గురించి మీకు పూర్తి సమాచారం అయితే నేను అందించాను. కాబట్టి ప్రతి ఒక్కరైతే మన సబ్స్క్రైబర్స్ లైక్ చేసి, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి కొంతమంది రైతులకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో దీంతో పాటు మీకు ఏమైనా ఈ ప్లాన్ ఆఫ్ ఫిక్స్ గురించి డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కరికి రిప్లై అయితే తప్పకుండా ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లాన్ ఆఫ్ ఫిక్స్ వాడడం వల్ల అయితే ఈ విధంగా అయితే దగ్గర దగ్గర కాపు అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే పూతా పిందులు అనేది ఈ విధంగా దగ్గర దగ్గర ఈ ఒక్క ఎన్ని బ్రాంచెస్ అనేది కొమ్మలు సైడ్ కొమ్మలు అనేది వచ్చాయో చూసుకోండి. సో వచ్చిన కొమ్మకు ప్రతి కొమ్మకు 14 నుంచి 10 పిందెలు కాయలు ఏర్పడడం జరుగుతుంది. సో ఈ కొమ్మకు అయితే చూసుకోండి, ఇది కొమ్మ ఒక సైడ్ కొమ్మ. సో చూసుకోవచ్చు మీరు ఇక్కడ మొదలవుతుంది, ఇక్కడ నుంచి టోటల్గా అయితే 14 నుంచి 15 పిందెలు అనేది ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే సైడ్ కొమ్మలు మొక్క ఎదుగుదల ఆపి సైడ్ కొమ్మలు మంచిగా వచ్చే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది.